ఏపీ వ్యాప్తంగా సోమవారం నుంచి పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 13,326 గ్రామాల్లో ఒకేసారి నిర్వహించనున్నారు. ఇక 4,500 కోట్లతో 30,000 పనులను ప్రారంభించనున్నారు. ఈ పనులన్నింటినీ సంక్రాంతి నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ పల్లె పండుగ పనులు దేశవ్యాప్తంగా ఆదర్శనీయంగా మారుతాయని అధికారులు అంటున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వారోత్సవాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కంగిపాడలో ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4,500 కోట్లతో 30,000 పనులను చేపట్టనుంది. ఇందులో 1,250 కోట్లతో మొత్తం 3,000 కిలోమీటర్ల మేర సిసి రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల పాకలు, ఇంకుడు గుంతలు నిర్మించనున్నారు. పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పల్లె పండుగ కార్యక్రమం నేపథ్యంలో ఏపీలోని స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల మొదటి విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీకి అన్టైడ్ గ్రాంట్లు మొత్తం 3,995 కోట్లు, టైడ్ గ్రాంట్లు మొత్తం 593 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు జీతాలు లేదా ఇతర ఎస్టాబ్లిషన్ ఖర్చుల కోసం ఉపయోగించకూడదని కేంద్రం స్పష్టత చేసింది. గ్రామాల అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు గ్రామ ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించేందుకు దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి గ్రామంలో ఆర్థిక చలనం సృష్టించడంలో కూడా కీలకంగా ఉంటుంది. మొత్తం మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెల్లో మళ్లీ అభివృద్ధి పనులు పరుగులు పెడుతుండటంతో గ్రామీణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే పల్లె పండుగ ఈ కార్యక్రమానికి సంబంధించి పంచాయతీ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నెల, అంటే రేపు 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 7 రోజుల పాటు జరిగే వారోత్సవాల్లో 13,326 గ్రామాల్లో 4,500 కోట్ల రూపాయలతో 30 రకాల పనులకు శంకుస్థాపనలు అయితే పడబోతున్నాయి. ఈ పనులు మొత్తం కూడా సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేసే విధంగా లక్ష్యాలను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులు ముందుకొని జరిగింది. దీనికి సంబంధించి అన్ని విధాలుగా కూడా అధికారులను అప్రమత్తం కూడా చేయడం జరిగింది. దీంతో భాగంగా పల్లెల్లో అభివృద్ధి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా ఆదర్శనీయంగా మారాలని కూడా అటు పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టుగా తెలుస్తుంది. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో సోమవారం నుంచి కూడా ప్రారంభం కాబోతున్నటువంటి ఈ వారోత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. అనంతరం జరిగేటటువంటి సభలో కూడా ఆయన ప్రసంగించబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13,326 గ్రామాల్లో 4,800 కోట్లకు సంబంధించి 30 రకాల పనులకు సంబంధించి అందులో 1,250 కోట్ల మొత్తం కూడా 3,000 కిలోమీటర్ల మేర సిసి రోడ్డు, 500 కిలోమీటర్ల మేర తారు రోడ్డు, వ్యవసాయ కుంటలు, పశువుల పాకలు,
ఇంకొకటి గుండెల నిర్మాణానికి ఇలాంటి పనులన్నిటికీ కూడా ఆ యొక్క నిధుల నుంచి కూడా ఆ నిధులను వెచ్చించడం జరిగింది. మొత్తం మీద ఆ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డు సృష్టించినటువంటి పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2081 కోట్ల వేతన బకాయిలను ప్రభుత్వం జమ చేసినటువంటి పరిస్థితి, 2024-25 ఏడాదికి గాను 4,500 కోట్ల నిధులు పనులకి గ్రామ సభలు ఆమోదించడం కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి రాష్ట్రంలో గత కొద్ది కాలంగా అంటే గతం వైసీపీ ప్రభుత్వంలో కుండిపడిపోయినటువంటి పంచాయతీ పాలనా వ్యవస్థ మొత్తం కూడా గాడిని పట్టే విధంగా, అదేవిధంగా పంచాయతీ వ్యవస్థలో ఉన్నటువంటి లోటు పాట్లను సరిచేసి పంచాయతీకి ఒక ప్రాణం పోసే విధంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఈ నిధులు విడుదల కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతంగా చేస్తున్నటువంటి మొత్తం కూడా అంటే ప్రతిష్టాత్మకంగా సంక్రాంతి నెలకల్లా పూర్తి చేయాలని వారి టార్గెట్ ఏదైతే ఉందో దాని టార్గెట్ తగ్గట్టుగా అధికారులను కూడా అప్రమత్తం చేయడం కూడా చాలా ఆనందదాయకంగా పంచాయతీ సర్పంచులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు వీరిరువుల ఆధ్వర్యంలో మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీలకు అయితే పూర్వ వైభవం రాబోతుందని మాత్రం చెప్పాలి. పర్వీన్ రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇవి బులెటిన్ అప్డేట్.